హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆ ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ నుండి చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే ఈరోజు అయితే మంచి కర్రీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. క్యాబేజీ ఎగ్ కర్రీ ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి ఇంకేం జరుగుతుంది ఈ వీడియోలు అనేది చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ వచ్చేసి నేను టిఫిన్కి ఏంటంటే ఎగ్స్ ఉడకబెడుతున్నాను. సో కొంచెం దీంట్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. వెంటనే ఉడికిపోతాయండి మనకి ఎగ్స్ అనేది. ఇంకా తర్వాత మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మంచి కర్రీ అండి, హెల్దీ కర్రీ ఇది. అంటే క్యాబేజీ చాలా మంచిది కదా, అలాగే క్యాబేజీ పప్పు చేయడం కన్నా సో చాలామంది పచ్చడ అలా చేస్తారు కదా. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే క్యాబేజీ ఎగ్ కర్రీ చేద్దాము. ఫస్ట్ అయితే ఇంకా నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేశాను ఆల్రెడీ. సో ఇది హీట్ ఎక్కాక ఏంటంటే మనము ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్నాక ప్రాసెస్ ఏంటనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. సో ఈసారి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారన్నమాట, అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా నచ్చుతుంది, ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు. సో ఫస్ట్ అయితే ఇంకా నేను ఆయిల్ వేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, అంటే పోపు దినుసులు మీరు ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. సో దాని తర్వాత ఇంకా మనం వెంటనే ఉల్లిపాయలండి. సో చిన్న చిన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకున్నాక అవి కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చాక ఏంటంటే ఇంకా నేను పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేశానన్నమాట. సో వెజ్ కటర్లో అవి కూడా వేస్తాను. సో ముందే కట్ చేసి పెట్టేసుకున్నానమాట, చూసారుగా ఇవ్వండి. సో దీన్ని కూడా మనము చక్కగా ఉల్లిపాయల్లో వేసి ఆయిల్లో వేసి చక్కగా వీటిని కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసి ఇంకా క్యాబేజీ ముక్కలు అండి, ఆల్రెడీ నేను అది కూడా కట్ చేసి పెట్టాను కదా. సో అవి కూడా ఇంకా దీంట్లో వేసుకోవాలి. ఒక దాని తర్వాత ఒకటి వేసి చక్కగా వీటిని మనము మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ఇంకా తర్వాత నేను ఎగ్స్ ఎప్పుడు వేస్తాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఉల్లిపాయలు అలాగే మనకి పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేగిపోయాక కొంచెం పసుపు వేసి ఇంకా క్యాబేజీ ముక్కలు అండి అవి కూడా మనం దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసాక కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం క్యాబేజీ ముక్కలండి అవి కూడా వేసి కలిపేసుకుందాము. సో మూత పెట్టుకుంటూ మనము ఒక 10-15 మినిట్స్ వీటిని మగ్గించుకోవాలి. సో చూసారుగా చిన్నగా కట్ చేసిన క్యాబేజీ ముక్కలు ఇవి కూడా మనకి మగ్గిపోతాయి అన్నమాట మూత పెట్టేసుకుంటే. ఇంకా తర్వాత సగం ఎక్కువ మగ్గిపోయాక ఇంకా ఎగ్స్ అనేది వేసుకోవాలి. సో దీన్ని ఒకసారి కలిపేసుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాము. సో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. దీనికి కాంబినేషన్ ఏంటంటే ఇంకా మనం పచ్చిపులుసు కానీ సాంబార్ కానీ ఏదైనా చేసుకోవచ్చు, రసం కానీ అన్నంలోకి బాగుంటుంది. సో ఇది ఇంకా మనం ఒకవేళ చపాతీలోకి కూడా తినొచ్చు, రొట్టెలోకి కానీ అలా. సో చూసారుగా మనకైతే క్యాబేజీ ఇంకా ఇలా మొత్తం మనకి కలుపుతో మగ్గించుకోవాలి. చూసారుగా మనకైతే ఇది సగం వరకు మగ్గిపోయింది. తర్వాత సాల్ట్ వేసి ఇంకా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సో అడుగంటకుండా కలుపుతూ ఇలా మొత్తం మనము మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో సాల్ట్ వేసాం కదా, ఇంకా చక్కగా మనకి మగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకొని ఇంకా తర్వాత తీసాక సో మూత తీసుకొని మనం ఎగ్స్ అనేది వేసుకుందాము. చూసారుగా ఇంకా మళ్ళీ ఒకసారి తీసేసుకొని ఇంకా ఎగ్స్ అయితే నేను ఒక 3 వేస్తున్నాను. ఒకవేళ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, అంటే క్యాబేజీకి మనకు సరిపడా మనము ఎగ్స్ అనేది వేసుకోవాలి.
సో చూసారుగా చక్కగా మగ్గిపోయింది. ఇంకా దీంట్లో మనము ఎగ్స్ అనేది వేసుకుందాము. ఎగ్స్ వేశాక ఇంకా మనము కలపకుండానే ఇంకా మూత పెట్టుకోవాలి, అప్పుడే మనకి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఎగ్స్ అనేది. సో ఒకవేళ కలిపితే ఏంటంటే ఇంకా మొత్తం కలిసిపోతుంది, అలా అయినా పర్లేదు, ఇంకా ఒకవేళ మీ ఇష్టం అంటే. సో 3 ఎగ్స్ అయితే వేసి ఇంకా నేను మూత పెట్టి ఇంకా మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుతాను. చూసారుగా మూత తీసాక ఏంటంటే సగంకి మనకి సగానికి ఎక్కువ ఉడికిపోయాయి. సో మళ్ళీ ఇంకా దీన్ని ఒకసారి కలిపేసుకుందాము. సో మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము. చూసారుగా మనకైతే ఇంకా క్యాబేజీ ఎగ్ కర్రీ అయితే ఇంకా రెడీ అయినట్లే. ఇంకా లాస్ట్లో ఏంటంటే మనము ఇంకొక 5 మినిట్స్ ముందు దించే ముందు ఏంటంటే కారము అలాగే సాల్ట్ ఆల్రెడీ వేసాము కదా, కారం వేసుకుందాము, కొంచెం గరం మసాలా వేసి సో మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కాబట్టి ఒకవేళ మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి మానేసి కర్రీ కారం కూడా వేసుకోవచ్చు కర్రీలో. సో నేనైతే ఇంకా 2 అంటే లైట్గా వేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉండడం కోసం. తర్వాత మనము గరం మసాలా వేసుకున్నాక కలుపుకున్నాం కదా, సో మళ్ళీ ఒకసారి ఇంకా మూత పెట్టేసుకొని లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఎగ్ రెడీ అయ్యింది. ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా నేను ఇంతకు ముందు కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఈసారి మీ అందరికీ షేర్ చేయాలనిపించి చేశాను. సో చూసారుగా లాస్ట్లో అయితే ఇంకా మనం కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఎగ్ కర్రీ రెడీ. సో దీనికి ఇంకా మనం పచ్చిపులుసు, సాంబారు, రసం అన్నీ కాంబినేషన్ చేసుకొని చక్కగా తినేయచ్చు అన్నమాట. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ప్రస్తుతానికి నాకు లేదనేసి ఇంకా నేను వేయలేదు. సో మీరు ఆనియన్స్ వేసినప్పుడే తాలింపులోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా అదొక టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా లాస్ట్లో మనం దించేసుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి, ఎందుకంటే క్యాబేజీలో ఎగ్ అదేంటంటే క్యాబేజీ చాలామందికి స్మెల్ వచ్చి ఇంకా తినడానికి ఇష్టపడరు. సో ఇలా ఎగ్ వేసామనుకోండి ఈజీగా తినేస్తారు, అలాగే దీంట్లో విటమిన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి కదా. సో పిల్లలకి ఏంటంటే ఇలా చేసి పెట్టవచ్చు, ఈసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇంకెప్పటిండో చేస్తాను. సో ఈసారి మీతో షేర్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది మనకి. ఇదండి, పిల్లలకైతే ఇంకా బాక్స్ కట్టి ఇచ్చేసాను. సో తర్వాత ఇంకా మేము తింటున్నాము. మా వారు వచ్చేసి ఏంటంటే సామలు తింటున్నారు, చక్క దాంట్లో రసం వేసుకొని తింటున్నారు. నేనైతే ఇంకా క్యాబేజీ ఎగ్తో తింటున్నాను అనమాట. సూపర్గా ఉంది టేస్ట్ అయితే, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. సో ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుందన్నమాట. సో మా వారు క్యాబేజీ ఎగ్ కర్రీ అలాగే సాంబార్తో సో సామలు అన్నం తింటున్నారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, సో కర్రీ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడే తిన్నానమాట, సూపర్ ఉంది టేస్ట్. అంటే నేను ఇంతకుముందు కూడా చేశాను. సో ఈసారి ఏంటంటే మీకు అందరికీ యూజ్ అవుతుందనేసి షేర్ చేశాను. ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు క్యాబేజీ పప్పు కాకుండా ఇలా ఎగ్గెస్ చేయండి, సూపర్గా ఉంటుంది. సో తర్వాత మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఖాళీగా కూర్చుంటున్నాము అని బోర్ కొట్టే వాళ్ళు ఉన్నారా, సో డెఫినెట్గా ఉండే ఉంటారు. వాళ్ళ కోసం నేను ఒక మంచి యాప్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది చాలా మంచి యాప్ అండి. సో నెలకి 20-30 వేల వరకు సంపాదించుకోవచ్చు. అది యాప్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో యాప్ వచ్చేసి 101 యాప్. సో దాంట్లో ఏంటంటే ప్రొడక్ట్స్ అనేది చక్కగా మనము రీసేలింగ్ అని చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ అలాగే రిలేటివ్స్ కానీ షేర్ చేసుకొని సో మీరే ఇంట్లోనే కూర్చొని చక్కగా సేల్ చేసుకోవచ్చు. రీజనబుల్ గా రేట్స్ ఉంటాయి అన్ని.
సో డీటెయిల్స్ అనేది ఇంకా మీకు పూర్తిగా కావాలి అనుకుంటే కింద నేను లింక్ అనేది వారు పూర్తిగా చెప్పారంటే బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, మనకి మనీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకున్నారు. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తారు, డెఫినెట్ గా చెక్ చేయండి. పూర్తిగా మీకు ఏంటంటే సో ఎలా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనేది ఆ లింక్ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో మంచి యాప్ అండి, నేను కూడా ఇది డౌన్లోడ్ చేసుకున్నాను, రీజనబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు రీసెల్లింగ్ చేసుకోకున్నా గానీ ఏంటంటే మీరు తెప్పించుకోవాలన్నా కూడా మనకి ఏంటంటే రీజనబుల్ గా ఉన్నాయన్నమాట రేట్స్ అయితే. ప్రొడక్ట్స్ కిచెన్ వేర్, అలాగే మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని ఉన్నాయన్నమాట. కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ మనము లేడీస్ వాడుకుంటే కూడా చక్కగా ఉన్నాయి ప్రొడక్ట్స్ అయితే. నాకు చాలా బాగా నచ్చాయండి, అందుకే మీకు షేర్ చేస్తున్నాను 101 యాప్. సో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇప్పుడే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. నెలకి 20 నుంచి 30 వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఇది లేడీస్ కి చాలా మంచి యాప్ అని చెప్పొచ్చు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ఇంకా ఆలస్యం ఎందుకు, ఇప్పుడే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో కింద నేనైతే లింక్ మా వారు చెప్పిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డెఫినెట్ గా చెక్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే కామెంట్ చేశారండి. సో ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఒక 1 మంత్ నుండి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీ హోమ్ ఎంత అయింది, అలాగే ఎక్కడుంది, ఎంత పడింది, వుడ్ వర్క్ ఎంత పడింది అనేసి చాలా మంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం నేను ఈరోజు చెప్తున్నాను. సో మేము ఇదైతే 2017 లో తీసుకున్నాము. అప్పుడు రేట్ వచ్చేసి 29 కి మాకు ఈ డబల్ బెడ్రూమ్ అనేది వచ్చిందండి. సో వుడ్ వర్క్ ఇంకా ఎక్స్ట్రా 3.5 లక్షలు పడింది అనమాట. సో 29 కి ఏంటంటే ఇంకా ఈ హోమ్ అనేది వచ్చింది 29 లాక్స్ కి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రేట్స్ అన్ని పెరిగిపోయాయి. సో మాకు వుడ్ వర్క్ డిజైన్ అనేది మేము మా ఇష్టంతో చేయించుకున్నాము. సో చాలా మందికి నచ్చింది కూడా. చాలా థ్యాంక్స్ అండి, అందరు చాలా మంది కామెంట్ చేశారు చాలా బాగుంది అనేసి. సో ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా. సో చాలా మంది అడిగారు, అలాగే ఎక్కడ అనేసి అడిగారండి. ఎక్కడ అనేదైతే ఇంకా నేను చెప్పను, ఎందుకంటే మరి బాగోదు కదా అడ్రస్లు చెప్పుకోవడము. సో ఇదండి, ఇది మాత్రం ఇంకా చెప్పను, ఏమనుకోవద్దు. సారీ ఫ్రెండ్స్, అది ఇంకా రేట్ అయితే 29 అండి, ఎక్స్ట్రా కబోర్డ్స్ కి. సో ఇదైతే ఇంకా 3.5 లక్షలు పడింది అనమాట. ఇంకా మీరు వీడియోలలో చూస్తే ఏంటంటే చక్కగా అందరికి అర్థమవుతుంది. అలాగే నేను హోమ్ది కూడా కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదేంటంటే ఫుల్ ఇంకా వీడియో అనేది ఉంది, కిచెన్, అలాగే హాలు, బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. అంటే మీకు ఎందుకు లింక్ అనేది ఇస్తున్నానంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి ఇంకా చాలా మంది అడుగుతున్నారు. ఒకవేళ ఐడియాస్ కోసం అనమాట, ఐడియా కోసం ఏంటంటే ఇంకా నేను ఆ వీడియో అనేది కింద లింక్ అనేది ఇస్తాను, చూడండి మీరు కూడా. సో ఆ హోమ్ టూ ఏంటంటే ఇంకా 1 మిలియన్ దాటిపోయింది అనమాట. సో చాలా మందికి నచ్చింది కూడా. ఇదండి ఇంకా మీతో షేర్ చేసుకోవాలనుకుని షేర్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా రోజుల నుండి అడుగుతున్నారు, నాకు ఇప్పుడు కుదిరింది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదండి ఈ వ్లాగ్ ఇంతతో క్లోజ్ చేసిస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్. ఇదండి వుడ్ వర్క్ అయితే ఇంకా ఇలా సింపుల్ గా చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ వీడియోలు అయితే షేర్ చేశాను. ఇంకెప్పుడు నేను నా వ్లాగ్స్ లో చూస్తే మీరు కంపల్సరీ మీకు ఈ హాలు అలాగే డైనింగ్ హాల్ దగ్గర మొత్తం కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి వాల్ పెయింట్ అండి, రాయల్ ప్లే పెయింట్ అన్నమాట. సో ఇదేంటంటే ఎప్పటికీ ఇంకా పర్మనెంట్. దీంట్లో స్టార్టింగ్ అయితే 5000 నుండి ఉంటాయి అన్నమాట. సో డిజైన్స్ బట్టి ఇంకా రేట్స్ అనేది ఉంటాయి. ఇదైతే ఇంకా హాల్లో మేము మొత్తం ఒక వాల్కి మొత్తం ఇలా వేయించాము. సో చాలా బాగా నచ్చింది, అందరికీ కూడా నచ్చింది అనమాట. ఇదండి ఈ వ్లాగ్ మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఇంకొక బెల్ వస్తుంది దాన్ని కూడా కొట్టండి, అప్పుడే నేను ఎలాంటి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. మరో వీడియో